नमस्ते डाक्टर पी कृष्णमराजु नाडीपति सूर्य नमस्कार प्रामुख्यता सूर्य नमस्कार चेयट वाल मन शरीर में ये आर्गन्स ये मेरिडियन्स एक्टिवेट देनिकि मंचिदा अनेदि तेलुसुकुंदाम। भारतीय सनातन संप्रदाय प्रकार सूर्य भगवान ने आदि दैवंगा पूजिस्तामंडि। రోజు ఉదయమే సూర్య నమస్కారాలతో ప్రారంభించమని మన హిందూ పురాణాలన్నీ కూడా నొక్కి చెప్తున్నాయి। ఎందుకంటే సైంటిఫిక్ గా చూసిన ఈ సూర్యకిరణాల వల్ల మనిషికి డి విటమిన్ అనేది అబ్జర్వ్ అవుతుందండి। ఈ డి విటమిన్ అనేది బాడీ మొత్తానికి ఒక మాస్క్ లాంటిదండి। డి విటమిన్ బాగుంటేనే శరీరం అంతా ఆరోగ్యంగా ఉంటుంది। ఇప్పుడు చూడండి కరోనా వచ్చాక డి విటమిన్ ఎవరికైతే తక్కువగా ఉందే వాళ్ళకే ఎక్కువగా ఈ కరోనాకి ఎఫెక్ట్ అవుతున్నారని మనకి రీసెంట్ గా పరిశోధనలో తేలిందండి। అయితే నాడీపతి వైద్యంలో ఈ ప్రకృతి వైద్యంలో రోజు ఉదయాన్నే రోగిని సూర్యకిరణాలతో కాసేపు నిలబెడతామండి। మరియు సూర్య నమస్కారాలు ఎలా చేయించాలి వాళ్ళు ఎలా చేయాలి ఏయే మంత్రాలతో చేయించడం బ్రీతింగ్ తో చేయించడం అదే విధంగా సూర్యుడికి అభిముఖంగా ఈ నమస్కారాలు చేయించడం ప్రాణాయామ మంత్ర జ్ఞానంతో సంపూర్ణ సాధనయే ఈ సూర్య నమస్కారాలండి। దీనివల్ల అనేకంగా ముందు మానసికంగా శారీరకంగా చాలా లాభాలు చేకూరుతాయి। ఇంకా సూర్యునికి ఉదయం కిరణాలతో ఎన్నో ఔషధ గుణాలు పుష్కలంగా ఉండి శరీరానికి కావాల్సిన ముఖ్యంగా డి విటమిన్ అనేది మనకి అబ్జర్వ్ అవుతుందండి। అదే విధంగా రోగి యొక్క శక్తి పెరిగి రక్త ప్రసరణ సక్రంగా జరుగుతుంది। ఊపిరితిత్తులకు శ్వాసకోశ గుండె సంబంధించిన అవయవాలకు చాలా మంచిది। అయితే ఈ సూర్య నమస్కారాలు 12 ఉంటాయండి। ఈ ఆసనానికి ఒక్కొక్క ఆసనానికి ఒక్కొక్క ప్రయోజనం ఉంటుంది। సూర్య నమస్కారం అనే పేరు ఒకటే అయినా అందులో 12 రకాల ఆసనాలు ఉంటాయి। ఈ 12 చేస్తే ఒక వృత్తం పూర్తయినట్టండి। వీటిలో 1 నుండి 5 8 నుండి 12 ఆసనాలు ఒకేలా ఉంటాయి। కుడి ఎడమల తేడా మాత్రమే ఉంటుంది। ఏ ఆసనంలో ఎలాంటి ఉపయోగం ఉంది ఏ ఆసనం వల్ల మన బాడీలో ఏ మెరిడియన్ ఏ చక్ర ఏ రోగాలకు మంచిది అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం। ఒకటో ఆసనం 12 ఆసనం రెండు ఒకేలాగా ఉంటాయి। ఇది శరీరం సమతుల్యం బ్యాలెన్స్ అవుతుందండి। శ్వాసకోశ వ్యవస్థ మెరుగుపరుస్తుంది। వెన్నుముక మెడ భుజాలు దగ్గర ఉన్న కండరాలకు స్ట్రెంత్ పెంచుతుంది। శరీరాన్ని అంతా బ్యాలెన్స్ లా ఉండేలా చేస్తుందండి। ముఖ్యంగా నాడీ ప్రవాహం శరీరం మొత్తం జరుగుతుంది। ఇంకా మెరిడియన్స్ కు వస్తే ముఖ్యంగా ట్రిబుల్ వార్మర్ పెడికార్డియం అనేది బలోపేతం అవుతుంది। ఇంకా రెండో ఆసనం 11 ఆసనం దీనివల్ల జీర్ణ వ్యవస్థ మెరుగుపరుస్తుంది। వెన్నుముక పిరుదులు స్ట్రెంత్ అవుతాయండి। ఇంకా ముఖ్యంగా సయాటికా ప్రాబ్లమ్స్ కిడ్నీ L4 L5 ఇష్యూ అలాగే లంబార్ స్పైన్ ఇంకా యూరినరీ ప్రాబ్లమ్స్ గైనిక్ ప్రాబ్లమ్స్ వీటికి చాలా మంచిది। ఇంకా మెరిడియన్స్ కు వస్తే యూరినరీ బ్లాడర్ ట్రిబుల్ వార్మర్ పెడికార్డియం ఈ మెరిడియన్స్ యాక్టివేట్ అవుతాయి। ఇంకా 3వ ఆసనం 10వ ఆసనం రక్త ప్రసరణ పెంచుతుందండి। కాలి కండరాలకు బలోపేతం చేస్తాయి। యాంకిల్ జాయింట్ కి చాలా మంచిది। అలాగే ఎండ్రినల్ గ్లాండ్స్ మీద ప్రభావం చూపుతుంది। ఇంకా స్ప్లీన్ కి ప్యాంక్రియాసిస్ కి అలాగే ప్రోస్టేట్ ఇష్యూ యూట్రస్ ఓవరీస్ కి ఈ ప్రాబ్లమ్స్ కి చాలా మంచిది। అవి బలోపేతం అవుతాయండి। ఇంకా మెరిడియన్స్ వస్తే స్ప్లీన్ కి యూరినరీ బ్లాడర్ కి యాక్టివేట్ అవుతుంది। ఇంకా 4వ ఆసనం 9వ ఆసనం ఇది వెన్నుపూస చేతి మణికట్టు కండరాలు స్ట్రెంత్ అవుతాయి। ఇంకా సయాటికా ప్రాబ్లమ్స్ కి చాలా మంచిది। అలాగే షోల్డర్స్ ఫేషియల్ మజిల్స్ కి థ్రోట్ కి ఇంకా స్టమక్ అండ్ స్ప్లీన్ కి ఇంకా మెరిడియన్స్ వస్తే లివర్ మెరిడియన్ గాల్ బ్లాడర్ మెరిడియన్ కూడా చాలా మంచిది। ఇంకా 5వ ఆసనం 8వ ఆసనం ఇది హార్ట్ ని బలోపేతం చేస్తుంది। మెడ భుజ కండరాల దగ్గర ఉండే ఒత్తిడి తగ్గిస్తుంది। సర్వైకల్ కి చాలా మంచిది। ఇంకా మెరిడియన్ అయితే హార్ట్ మెరిడియన్ స్మాల్ ఇంటెస్టైన్ యాక్టివేట్ అవుతాయి। 6వ ఆసనం మెడ భుజాల్లో ఒత్తిడి తగ్గిస్తుంది। ఇంకా సర్వైకల్ ప్రాబ్లమ్స్ ఉన్న థ్రోట్ ప్రాబ్లమ్స్ ఉన్న థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్న ఈ 6వ ఆసనం చాలా ఉపయోగపడుతుంది। ఇంకా మెరిడియన్ కు వస్తే గాల్ బ్లాడర్ మెరిడియన్ యాక్టివేట్ అవుతుంది। ఫేషియల్ మజిల్స్ కూడా చాలా మంచిది ఈ ఆసనం। 7వ ఆసనం ఇది జీర్ణ వ్యవస్థను బలోపేతం చేస్తుంది, స్పైనల్ ని స్ట్రెంత్ చేస్తుంది,
ఇంకా ఇవే కాకుండా థ్రోట్ సర్వైకల్ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ కూడా ఇది ఆసనం చాలా మంచిది ఇంకా మెరిడియన్ కు వస్తే పెడికార్డియం మెరిడియన్ ని యాక్టివేట్ అవుతుంది ఇంకా ఇవే కాకుండా ఈ సూర్య నమస్కారాల వల్ల మరెన్నో నాభాలు కూడా ఉన్నాయండి ఎముకలు కండరాలు బలోపేతం అవటమే కాకుండా మధుమేహం బీపీ గుండె జబ్బులు మంచి ఉపశమనం లభిస్తుంది ఇంకా సూర్య నమస్కారాల్లో 12 భంగిమలు ఉంటాయండి వీటిలో ఒక్కొక్కటి నెమ్మదిగా చేయాలి మరి కొన్నింటికి వేగంగా చేయాలి వేగంగా చేసే భంగిమలు కండరాలకు మేలు జరుగుతుంది కొన్నివి నెమ్మదిగా చేసే సూర్య నమస్కారాలతో శ్వాస నియంత్రణ కూడా ఉపయోగపడుతుంది ఎక్కువగా గాలి పీల్చడం వదలటం వల్ల ఊపిరితిత్తుల సామర్థ్యం అనేది పెరుగుతుంది అధిక బరువు తగ్గటం జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుందో పాటు సూర్య నమస్కారాలు మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది ఈ సూర్య నమస్కారాలు ముఖ్యంగా మన శరీరంలో ఉన్న గ్లాండ్స్ పైన అన్ని ఆర్గాన్స్ మీద అన్ని మెరిడియన్ మీద కూడా ఈ సూర్య నమస్కారాలు ప్రభావం పడుతుంది అందుకే మన పూర్వీకులు సూర్య నమస్కారాలకు ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వటం అనేది జరిగింది।